లూకా శుభవార్త 5వ అధ్యాయం 27వ మాట నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకా శుభవార్త 5వ అధ్యాయం 27వ మాట నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మిట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను చాలు. దేవుడు ఈ వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇదే విషయాన్ని మార్కు శుభవార్త మనం 2వ అధ్యాయంలో 13 నుంచి కొన్ని మాటల్లో చదువుకోవచ్చు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. అంటే 3 సువార్తల్లో కూడా ఈ యొక్క విషయాలు రాయబడ్డాయి. దేవుని యొక్క వాక్యం ఆ 3 విషయాలు చదివితే వీళ్ళ నాన్నగారు ఎవరు, ఈయనకున్నటువంటి ఇంకొక పేరేంటి, అసలు ఈయన ఎవరు, ఈయన ఎందుకు గొప్ప విందు చేశాడు, ఈ విందు చేయడానికి గల కారణమేంటో మనకి చాలా స్పష్టముగా రాయబడింది. ఈ లేవీకి మత్తయి అని ఇంకొక పేరు కూడా రాయబడి ఉంది. ఆయన పేరు మీదే సువార్తల్లో కొత్త నిబంధనలో న్యూ టెస్టమెంట్లో మత్తయి శుభవార్త అని రాయబడి ఉంటుంది. కాబట్టి మత్తయి అనగా అర్థం ఏంటంటే దేవుని దానము అని అర్థం. వీళ్ళ నాన్నగారి పేరు అల్ఫయి. అల్ఫయి అనగా అర్థం ఏంటంటే మారుట అని అర్థం. లేవి అనే పేరుకి అర్థం ఏంటంటే హత్తుకొనుట అని అర్థం. ఈయన ఒక మంచి ఉద్యోగం చేసేవాడు. ఆ రోజుల్లో ప్రపంచాన్ని రోమీయులు పరిపాలన చేస్తుండేవారు, మనకు తెలుసు కదా. అంటే చాలా నాగరికతలు వచ్చాయి, తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా ప్రభుత్వాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించాయి. అంటే మాదీయులు పరిపాలన చేశారు, ఆ తర్వాత బబులోనీయులు పరిపాలన చేశారు, అలాగే గ్రీకులు పరిపాలన చేశారు, పారసీకులు పరిపాలన చేశారు, ఆ తర్వాత రోమీయులు పరిపాలన చేశారు, అలాగే బ్రిటిషర్స్ కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలన చేశారు. అందులో రోమీయులు పరిపాలన చేస్తున్న దినాలు, ఈ రోమీయులు ఏం చేసేవారు అంటే వారు పరిపాలన చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఇంటికి ఎలాగైతే పన్ను కడుతున్నామో, ఇంటికి మనం పన్ను కడుతున్నట్టుగా మనుషులకు కూడా వీళ్ళు పన్ను విధించేవారు. మనుషులకు కూడా అంటే మనుషులు కూడా ఆ రోజుల్లో ఏం కట్టాలి అంటే ట్యాక్స్ కట్టాలి. ఆస్తికి ట్యాక్స్ కట్టాలి, మనుషులకు కూడా ట్యాక్స్ కట్టాలి. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు అంటే వారికి నమ్మకముగా ఉన్నటువంటి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని ఈ ట్యాక్స్ కలెక్టర్స్గా వారిని పెట్టుకునేవారు. ఇది చాలా లాభదాయకమైనటువంటి ఉద్యోగం. ఎందుకంటే ఆ రోమీయులు, మీకు అర్థమవడానికి చెబుతున్నాను, ఆ రోమీయులు 1 రూపాయి వసూలు చెయ్యు అన్నారు అనుకోండి, అంటే ఈ రోజుల్లో కరెన్సీ మీకు చెప్తున్నాను, వీళ్ళేం చేసేవారు అంటే 2 రూపాయలు వసూలు చేసి 1 రూపాయి వీరింట్లో ఉంచుకొని 1 రూపాయి రోమా గవర్నమెంట్కి కట్టేవారు. చాలా లాభదాయకంగా ఉండేది, చాలా డబ్బు వచ్చేది, వీళ్ళు చాలా ధనవంతులుగా ఉండేవారు, చాలా పేరుండేది వీళ్ళకి, చాలా పలుకుబడి ఉండేది, చాలా ఆస్తి ఉండేది. అలాంటి ఉద్యోగాన్ని ఈయన చేస్తూ ఉన్నాడు. చేస్తూ వీరికి అంటే ట్యాక్స్ని ఏమంటారు అంటే తెలుగులో పన్ను అంటాం, కానీ సుంకము అని కూడా అంటారు. ఈ సుంకపు మెట్టనొద్ద ఈయన కూర్చున్నాడు. అంటే సుంకాన్ని వసూలు చేస్తే మన భాషలో ఒక ఆఫీస్ ఉంటుంది అనుకుందాం, ఆఫీస్ దగ్గర కూర్చున్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవాది దేవుడు,
మీరు చూస్తున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాల్ని చేసినటువంటి దేవుడు ఆ యొక్క ఓంకార స్వరూపుడైనటువంటి దేవుడు భూ గగన జలచరములను సృష్టించినటువంటి దేవుడు ఆది మధ్యంతర రహితుడైనటువంటి దేవుడు ఈ విశ్వానికి మూల పురుషుడైనటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఏం చేసాడు అంటే ఈ భూలోకములో మనుష్య కుమారునిగా పుట్టాడు కన్యకైనటువంటి మరియమ్మ గారి గర్భము ద్వారా యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు జీవించి అనేకమైన అద్భుత కార్యాలు చేసాడు గుడ్డువారిని చూపే అంటే చూపు వచ్చేటట్టుగా చేసాడు కుంటు వారికేమో నడిచేటట్టుగా చేసాడు చనిపోయిన వారినేమో లేపాడు సముద్రం మీద నడిచాడు మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇచ్చాడు సంతోషం లేని వారికి సంతోషాన్ని ఇచ్చాడు పాపాలతో ఉన్న వారి యొక్క పాపాలు క్షమించాడు అలా ఆయన ఒక ఊరు వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఈయన ఏం చేసాడు అంటే కూర్చొని ఉన్నాడు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 5వ అధ్యాయములో అటు పెమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా ఈ ఒక సుంకపు మెట్టునొద్ద అంటే ట్యాక్స్ వసూలు చేసే ఆఫీసు దగ్గర ఈయన కూర్చోడం చూచాడు చూచి ఏం చేసాడు అంటే యేసు ప్రభువారు ఆయన చూచాడు అంటే మనం నమ్ముకున్న దేవుడు బొమ్మ కాదు మన నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే చూచే దేవుడు అని అక్కడ రాయబడి ఉంది ఆయన ఆ సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న లేవీను చూచి అని రాయబడి ఉంది లేవీని ఏం చేసాడు ఆయన చూచాడు అంటే మన దేవుడు ఎవరు చూచే దేవుడు ఏదో ఒక బొమ్మ కాదు కళ్ళుండి చూడనవాడు కాదు చెవులుండి విననవాడు కాదు ముక్కుండి వాసన చూడనవాడు కాదు మోలుండే బొమ్మ కాదు లేకపోతే వీధి మధ్యలో నిలబడే బొమ్మ కాదు ఆయన ఆయన చూచే దేవుడు ఎవరైనా చూచే దేవుడు ఒక ఆమె దిక్కు లేకుండా అరణ్యములో ఇటు అటు తిరుగుతూ తన చిన్న పిల్లవాడిని తీసుకుని ఎటు వెళ్ళాలో తెలియక పాలు కూడా లేనటువంటి స్థితిలో నీరు పడదామంటే నీరు కూడా లేక ఈ పిల్లవాడు చావు నేను చూడలేనని ఆ ఎదురుగా పడేసి ముర్రోమని అమ్మాయి ఏడుస్తూ ఉంది ఆ యొక్క అబ్బాయి కూడా ఏడుస్తూ ఉన్నాడు ఆ చూచే దేవుడు ఆమెను చూచి ఆమెతో మాట్లాడితే ఆ హగరు అని ఆమె ఏమని పేరు పెట్టింది అంటే చూచుచున్న దేవుడువు నీవే అని పేరు పెట్టింది ఏమని పేరు పెట్టింది చూచుచున్న దేవుడువు నీవే చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచి జక్కయ్యా త్వరగా దిగు నేడు నేను నీతో మాట్లాడవలసి ఉన్నది మీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని చెప్పాడు అంటే మన దేవుడు చూచే దేవుడు దేవుడు అనేవాడు చూడాలి చూచేవాడే దేవుడు మాట్లాడేవాడే దేవుడు నిన్ను ప్రేమించేవాడే దేవుడు నిన్ను నడిపించేవాడే దేవుడు నీ కన్నీరు తుడిచేవాడే దేవుడు నీ కష్టాల్లో ఆదుకునేవాడే దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చేవాడే దేవుడు కాబట్టి దేవుడు అయిన యేసు ప్రభువారు చూచి ఈయనతో ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే నన్ను వెంబడించు అన్నాడు ఏమన్నాడు నన్ను వెంబడించు అన్నాడు ఈయన ఒక మతములో ఉన్నాడు చాలా పెద్ద మతం అది యూదా మతం చాలా నిష్ఠ కలిగిన మతం అది ప్రపంచంలో అంత నిష్ఠ కలిగిన మతం ఇంకొకటి లేదు చాలా నిష్ఠ వారింట్లోకి వెళ్తే కాలు గడుక్కుంటారు ఇంటి బయటకు వస్తే కాలు గడుక్కుంటారు భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు గడుక్కుంటారు చాలా నిష్ఠ కలిగిన మతం ఆ మతంలో ఉన్నాడు ఈయన జన్మత యూదుడు కాబట్టి యూదా మతంలో ఉన్నాడు కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే నన్ను వెంబడించు అని చెప్పాడో ఈయనలో ఒక తెలియనటువంటి స్పందన వచ్చింది ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆయన లాగుతున్నట్టు అనిపించింది ఇప్పుడు యేసు ప్రభువారు వెంబడించమంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టేయాలి ఉద్యోగాన్ని విడిచిపెడితే జీతం రాదు
ఉద్యోగాన్ని విడిచిపెడితే ఈ యొక్క లంచం రాదు, ఉద్యోగాన్ని విడిచిపెడితే ఆదాయం పోతుంది, ఉద్యోగాన్ని విడిచిపెడితే బ్రతకడం ఎలా, ఉద్యోగాన్ని విడిచిపెడితే కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఉద్యోగాన్ని విడిచిపెడితే కుటుంబాన్ని ఎలా పెంచాలి, ఇవేవి కూడా ఆయన ఆపలేకపోయాయి. అంటే తన మతం ఇవ్వనటువంటి సంతోషాన్ని, తన మతం ఇవ్వనటువంటి ఆనందాన్ని, తన మతం ఇవ్వనటువంటి పాపక్షమాపణను, తన మతం ఇవ్వనటువంటి ఆ గొప్ప ఏదో ఒక శక్తి ఆయన్ని ఆకర్షించడం ప్రారంభించింది. ఈరోజు చాలామంది మతంలో ఉంటున్నారు. మతం మనిషికి నల్లమందు లాంటిది అని కార్ల్ మార్క్స్ అనే ఒక వ్యక్తి చెప్పాడు. మీరు మతంలో ఉంటే మోక్షానికి వెళ్ళలేరు. ఆ విషయం ఎవరికి అర్థమయ్యింది అంటే ఆ యొక్క లేవీకి అర్థమయ్యింది. ఈరోజు మీకు అర్థమవుతుందా? చాలామంది అంటారు మేము పలానా మతంలో ఉన్నామండి, చిన్నప్పటి నుంచి ఆ మతంలోనే ఉన్నామండి, మా తాతగారు ఆ మతంలోనే ఉన్నారండి, మా నాన్నగారు ఆ మతంలోనే ఉన్నారండి అంటున్నారు. మతం మీకు పాపాలు క్షమించలేదు. మతం ఒక నల్లమందు లాంటిది. మతం మీకు మనశ్శాంతినివ్వలేదు. మతం మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేదు. మతం మీరు తాగుతున్న తాగుణ్ణి మార్పించలేదు. మతం మీ చెడు అలవాటుల్ని మార్పించలేదు. మతం మీ పేకాటును మీ చేత మార్పించలేదు. మతం మీ జీవితాన్ని ఏమాత్రం కూడా బాగు చేయలేదు. అందుకే యేసు ప్రభువారు ఎక్కడ కూడా మతము అనే మాట తన నోటెంబడి ఎప్పుడూ కూడా అనలేదు. బైబిల్లో యేసు ప్రభువారు మతం అనే మాట ఎక్కడ ఆడలేదు. మార్గము అని రాయబడి ఉంది. నేనే మార్గమును అన్నాడు యేసు ప్రభువారు. ఏమన్నాడు? ఒకవేళ ఈరోజు మతంలో ఉన్నారా, మేము మతంలో ఉన్నాం గనుక పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా, మేము మతంలో ఉన్నాము గనుక మేము ఎంతో బాగున్నాము అనుకుంటున్నారా? జాగ్రత్త, మీ మతం అనేది మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేదు. నేనే అని యేసు ప్రభువారు చెప్పాడు. మతంలో ఉంటే పరలోకానికి వెళ్ళాం. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసు ప్రభువారు నా కోసం సిలువలో చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభువారు నా కోసం సిలువలో రక్తాన్ని చిందించాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడతారో వారు మాత్రమే మోక్షానికి వెళ్తారు. అందుకే మనం అందరం యేసు ప్రభు నమ్ముకున్నాం. అయ్యా కులాల నుంచి ఇక్కడ కాపులు ఉన్నారు, పట్నాయకులు ఉన్నారు, కొప్పల వేలములు ఉన్నారు, తెలగాలు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. ఈ కులాల నుంచి ఎందుకు మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం? ఎస్సీ బీసీ ఓసీ కులాల వాళ్ళు ఉన్నారు, ఎందుకు నమ్ముకున్నాం మనం యేసు ప్రభుని అంటే మోక్షం కోసం, పాపక్షమాపణ కోసం. కాబట్టి ఈయన ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఏంటంటే నా మతం అనేది నాకేమాత్రం కూడా మేలు చేయదు, యేసు ప్రభు వారిని వెంబడిస్తే నాకు మేలు జరుగుతుందని, నన్ను వెంబడించు అన్నాడు అంతే. నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నీకు అలా చేస్తాను, నా దగ్గరకు వస్తే నువ్వు బాగుంటావు, నా దగ్గరకు వస్తే నీకు అండగా ఉంటాను, నా దగ్గరకు వస్తే నీకు ఇది చేస్తానని యేసు ప్రభువారు ఏమీ అనలేదు. ఏమన్నాడు? నన్ను వెంబడించుము అన్నాడు. అంతే, ఇంకేమైనా అన్నాడా? నీకు 100 ఎకరాల భూమి ఇస్తాను, 100 తులాల బంగారం ఇస్తాను, నీకు ఆరోగ్యం బాగు చేస్తాను, నీకు ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఇస్తాను, నీకు ఇద్దరు కలవల మగపిల్లల్ని ఇస్తాను, ఇలాంటివి ఏమైనా చెప్పాడా? చెప్పాడా చెప్పలేదా? నోరు విప్పండి. ఏమీ చెప్పలేదు. ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? నన్ను వెంబడించుము. ఏమన్నాడు? నన్ను వెంబడించుము అన్నాడు. ఈయన ఏం చేశాడు? మరలా చదవండి. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను అని మనం చూస్తూ ఉన్నాం. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. చూసారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విడిచిపెట్టాలి. ఏదో ఒక సామెత ఉంటుంది కదా, పల్లెటూరులో చెప్తుంటారు, అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే అవ్వదు. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విడిచిపెట్టవలసినవి అనేవి ఏం చేయాలి మనం?
విడిచిపెట్టాలి. సమస్తమును విడిచిపెట్టి అంటే తన మతాన్ని విడిచిపెట్టాడు, తన కులాన్ని విడిచిపెట్టాడు, తన పద్ధతుల్ని విడిచిపెట్టాడు, తన ఆచారాల్ని విడిచిపెట్టాడు, తన పూజా విధానాన్ని విడిచిపెట్టాడు, తాను చేసిన పాత మతములో చేసిన ఆచారాలు విడిచిపెట్టాడు, ఉన్న పాటున లేచాడు. యేసు ప్రభువార్ని సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువార్ని వెంబడించడం మొదలుపెట్టాడు. అంటే ఆయనకి ఏమనిపించిందంటే డబ్బు కంటే యేసు ప్రభువారు గొప్పవాడు, డబ్బు కంటే యేసు ప్రభువారు మార్గం గొప్పది, సంపాదన కంటే ఆయన వెనకుంటే చాలు, ఈ సంపాదన నన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేదు, ఈ ఆస్తి నాకు మోక్షాన్ని ఇవ్వలేదు, ఆయన ఉంటే నాకు చాలు అని సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. మనం కీర్తనల్లో ఒక అద్భుతమైన మాట చదువుతాం, ఆకాశమందు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అని ఉంది. చదవండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని మనం చూస్తున్నాం. నీవు నాకుంటే చాలు అంటే ఒక క్రైస్తవుని యొక్క జీవిత లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా, నీవు నాకుంటే చాలు, నా కులం విడిచిపెట్టేసిన, నా మతం విడిచిపెట్టేసిన, నా బంధువులు విడిచిపెట్టేసిన, నా ఆస్తి నన్ను విడిచిపెట్టేసిన, నా ఆరోగ్యం నన్ను విడిచిపెట్టేసిన, నా యొక్క ఉద్యోగం నన్ను విడిచిపెట్టేసిన, నా సొంతమంతా నన్ను విడిచిపెట్టేసిన, నీవు నాకుంటే చాలు అని మనం యేసు ప్రభుతో చెప్పగలగాలి. నాన్నగారు యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి మొదటి రోజుల్లో మరి నాయుడు కులంలో అంటే కాపు కులంలో పుట్టారు కనుక చాలామంది మా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి మీ వాడు తక్కువ జాతి దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాళ్ళేమో ఇంట్లోకి వచ్చేస్తున్నారు, ఇంట్లోనే వాళ్ళు అంటే ఇంట్లో కూర్చొని బట్టి మాట్లాడుతున్నాడు, అసలు మన ఇంట్లోకి వాళ్ళు రావచ్చా, కాబట్టి మీ వాడిని కులం నుంచి వెలేసేయాలి, మీ బాబుని కులం నుంచి వెలేసేయాలి అన్నారట. మా తాతయ్య గారు చెప్పారంట, ఎవరు దేవుడు అంటే ఎవరికి నచ్చిన దేవుడు వారిని మొక్కొచ్చు, నీకు నచ్చిన దేవుని నువ్వు మొక్కుతున్నావు, మా బాబుకి ఆ దేవుడు నచ్చాడు, ఆ దేవుణ్ణి మొక్కుతున్నాడు, దేవునికి కులానికి మీరు ముడి పెడితే మీ ఇంట్లో పనిచేస్తున్న పాలేరెవరు? మరి పాలేరంటే మరి నీ ఇంట్లో పనిచేస్తున్నాడు కదా, వస్తువులన్నీ ముట్టుకుంటున్నాడు కదా, నిన్ను కూడా కులం నుంచి వెళ్ళేసేవలసి వస్తుంది అని ఇంకొక పెద్ద మనిషితో చెప్తే వాళ్ళందరూ ఏం చేశారు అంటే తలదించుకొని వెళ్ళిపోయారు. ఇంట్లో కుడితి కోసమని అంటే మనము బియ్యము కడిగి వేసే నీటి కోసం గింజి కోసం ఒక బకెట్ ఉంచారు. ఆ బకెట్లో మనం ఆ బియ్యము కడిగిన నీళ్లు ఆ గింజి వేస్తే వాళ్ళు తీసుకువెళ్ళి పశువులకు వేసేవాళ్ళు. వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు అని ఆ బకెట్ కూడా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి బకెట్ కూడా, ఎందుకంటే ఆ బకెట్ కూడా తీసుకెళ్ళిపోయారు అంటే మీ కుడుతు కూడా మాకు వద్దు అని. ఆ తర్వాత మేము చిన్నప్పుడు రోడ్డుపైకి వెళ్తుంటే డైరెక్ట్గా నాన్నగారికి ఏమనలేక మమ్మల్ని చూసి ఏమనేవారంటే పెద్ద తోక వాళ్ళు వస్తున్నారు అనేవాళ్ళు, పెద్ద తోక వాళ్ళు వస్తున్నారు అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏదేదో ఒక అలాంటి అభిప్రాయంతో ఉన్నారు. నాన్నగారు చెప్పారు, మీరు నాకు అక్కర్లేదు, నాకు గొప్ప దేవుడు దొరికాడు, నాకు కులంతో సంబంధం లేదు, నాకు మతంతో కూడా సంబంధం లేదు, నన్ను రక్షించే దేవుడు, నా పాపాలు క్షమించే దేవుడు దొరికాడు, కాబట్టి మీరందరూ విడిచిపెట్టేసినా నాకు పర్వాలేదు, నాకు దేవుడు ఉంటే చాలు అన్నాడు అని అన్నారు. ఆ రోజుల్లో దేవుడు అద్భుత కార్యం చేసి అలా ఎవరైతే అన్నారో వాళ్ళ కుటుంబాల్లో నుంచి చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. ఈరోజు వారు చాలామంది దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి పలకరిస్తున్నారు. అంటే కొన్నిసార్లు మనం విడిచిపెట్టవలసినవి దేవుని కోసం ఏం చేయాలి, విడిచిపెట్టేయాలి. ఈయన సమస్తమును విడిచిపెట్టి ఏం చేశాడు? ఈ రోజులు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభుని నమ్ముకో అంటే ఇంతకుముందు చాలామంది ఏంటంటే బియ్యం ఇస్తారా అంటే, ఇప్పుడు కాదులండి ఇంతకుముందు, లేకపోతే మా బాబుకి హాస్టల్లో సీట్ ఇస్తారా, లేకపోతే యేసు ప్రభుని నమ్ముకుంటే మాకేమైనా జరుగుతుందా, మాకు ఏదైనా మేలు జరుగుతుందా,
ఇంత ముందు ఏమడిగేవారంటే ఒక 15 20 సంవత్సరాల క్రితం బిడి కాలేజీలో సీట్ ఇప్పిస్తారా యేసు ప్రభు నమ్ముకుంటే అని అడుగుతుండేవారు అంటే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటే కలిసి వస్తది అని నమ్ముకోకూడదు యేసు ప్రభుని నీకు అవసరమైతే ఉన్నది కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెడితేనే నువ్వు పాపక్షమాపణ మోక్ష భాగ్యము పొందుకుంటావు కాబట్టి లేవి ఈ మత్త ఏం చేసాడు సమస్తమును విడిచిపెట్టి అనుంది ఏం చేసాడు నోరు విప్పి చెప్పండి ఏం చేసాడు ఏలీషాకి 100 ఎకరాల భూమి ఉండేదట చరిత్రకారుల కంచనా ప్రకారం ఏలియా గారు అలా వెళ్ళిపోతూ తన దుప్పట ఆయన మీద వేసి ఏమన్నాడు నన్ను వెంబడించు అనగానే ఆ ఎకరాల భూమి విడిచిపెట్టేసి ఏలియా గారిని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు అంటే నిజమైన భక్తులు మనం చూస్తే 36వ కీర్తన 7వ వచనములో ఎందుకు వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే 36వ కీర్తన 7వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు అనుంది అంటే మందిరములో సంతృప్తి ఉంటది మందిరములో ఏముంటది అంటే దేవుడు యేసు ప్రభు దగ్గర సంతృప్తి ఉంది నువ్వు డబ్బు సంపాదించినప్పుడు లేని తృప్తి నీ వెనక్కి 10 మంది తాగుబోతులు తిరిగినప్పుడు లేని తృప్తి నువ్వు రోజుకి 5000 సంపాదించినప్పుడు లేని తృప్తి నీ దగ్గర 100 ఎకరాల భూమి ఉన్నప్పుడు లేని తృప్తి యేసు ప్రభు నమ్ముకుంటే వస్తది కనుక ఈ మత్త ఏం చేసాడు అంటే అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభువారిని వెంబడించినట్టుగా చూస్తున్నాం అన్నిటిని విడిచిపెట్టి ఎవర్ని వెంబడించాడు ఒకవేళ ఈ రోజు ఎవరైనా మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి ఉంటే యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలంటే కలిసి వస్తదని నమ్ముకోకండి అవసరమైతే ఆయన కోసం దేన్నైనా విడిచిపెట్టాలి అని యేసు ప్రభు దగ్గర రండి అప్పుడే మీరు పాపాలు క్షమించబడతాయి అప్పుడే మీరు మోక్షానికి వెళ్తారు అప్పుడే యేసు ప్రభువారు మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు ఆయన దగ్గర మీ పాపాలు ఒప్పుకుంటే మీ పాపాలన్నిటిని ఆయన క్షమిస్తాడు రెండవది మనం చూస్తే ఈ మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 3వ మాట మనం చదువుకుందాం ఫిలిప్పు బత్తలోమై తోమా సుంకరి అయిన మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు చాలు ఇక్కడ చూడండి మత్తయి శుభవార్తను మత్తయే రాశాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మత్తయి శుభవార్తను ఎవరు రాశారు మత్తయి రాశాడు ఈ మత్తయి రాస్తున్నప్పుడు సహజంగా ఏమి రాస్తారంటే ఎవరైనా ఒక మెసేజ్ రాశారనుకోండి వాట్సాప్లో కిందన వాళ్ళ పేరు ఒకవేళ వాళ్ళు సేవకులైతే వారు ప్రార్థనా మందిరము వారి ఊరు పేరు వారి సెల్ పేరు కూడా రాసుకుంటారు సెల్ నెంబర్ కూడా రాసుకుంటారు కానీ మత్తయి ఈ సువార్త రాస్తూ తన కోసం తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే సుంకరి అయిన మత్తయి అంటున్నాడు ఏమంటున్నాడు సుంకరి అయిన మత్తయి అంటే ఆ రోజుల్లో సుంకం వసూలు చేసేవారిని యూదులు చిన్న చూపు చూసేవారు ఎందుకంటే వీళ్ళు మన యూదులే కానీ రోమీయులకు తొత్తులుగా మారిపోయి రోమా ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తూ మనల్ని పట్టి పీడిస్తున్నారు అని వారిని చిన్న చూపు చూచి మందిరము లోపల కూడా రానిచ్చేవారు కారు ఎవరిని సుంకరుల్ని అని బైబిల్లో ఉందా బైబిల్లో ఉంది లూకా శుభవార్త 18వ అధ్యాయంలో సుంకరి దూరముగా నిలబడి అని ఉంది నిలుచుండి అని ఉంది సుంకరి ఎక్కడ నిలబడ్డాడు దేవాలయానికి దూరముగా నిలబడ్డాడు ఎందుకో తెలుసా సుంకరులు మందిరములోకి రావడానికి కూడా అనుమతి ఇచ్చేవారు కాదు వీళ్ళు వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అని మందిరంలో కూడా రానిచ్చేవారు కాదు అంటే మందిరంలోకి రానిచ్చేవారు కాదు వారిని యూదులు ద్వేషించేవారు యూదులు ఏం చేసేవారు గట్టిగా చెప్పండి ద్వేషించేవారు ఆ ద్వేషించే మత్తయిని అందరి చేత ద్వేషించబడుతున్న లేవీని యేసు ప్రభువారు ప్రేమించాడు ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఎవరి చేతైనా ద్వేషించబడుతూ ఉన్నావా
నిర్నిమిత్తముగా దావీదు మహారాజు అంటాడు కారణము లేకుండా నిర్నిమిత్తముగా నన్ను చాలా మంది ద్వేషిస్తున్నారు అంటాడు చూడండి కీర్తనలు అంటే కారణము లేకుండా నిర్నిమిత్తముగా అంటే అకారణముగా ఏ కారణము లేకుండా నన్ను ఏం చేస్తున్నారు అంటే ద్వేషిస్తున్నారు అంటున్నాడు చదువు మరి ఫ్రెండ్ చెప్పి 69వ కీర్తన 4వ మాట నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చను చూడండి 27వ కీర్తన 4వ మాట చూస్తే 69:4లో చూస్తే ఏమనుందంటే చాలా స్పష్టంగా నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకంటే విస్తారముగా ఉన్నారు చూడండి నిర్నిమిత్తముగా అంటే కారణము లేకుండా కొన్నిసార్లు మీకు అర్థం కాదు ఎందుకు వీళ్ళు పగబడుతున్నారు నా మీద కొంతమంది తల మీద చెయ్యి పెట్టుకొని దేవాని నే తప్పు చేశాను వారికి మేలే కదా చేశాను వారికి ఉపకారమే కదా చేశాను నాకు తెలిసి అన్యాయం చేయలేదు కదా నాకు తెలిసి వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా కూడా నేనేమీ చేయలేదే వాళ్ళ ఆశీర్వదింపబడాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను వాళ్ళకి అనేక సార్లు సహాయం చేశాను ఎందుకు నాకు శత్రువులు అయిపోతున్నారు నేనే కారణం ఏం అంటే నేనేం వాళ్ళకి అన్యాయం చేశాను అనిపిస్తుంటది దావీదు కూడా ఈ కీర్తనకారుడు కూడా అంటున్నాడు దావీదు నిర్నిమిత్తముగా నా మీద కొంతమంది పగబడుతున్నారు ఆ పగబట్టే వాళ్ళు ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఐదుగురో ఆరుగురో కాదు ఎంతమంది అంటే నా తల వెంట్రుకలు ఎన్నున్నాయో అంతమంది కంటే ఎక్కువ మందే నా మీద పగబడుతున్నారు అని ఉంది తల వెంట్రుకలు ఎన్నున్నాయో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త లెక్క పెట్టలేదు అంతమంది పగబడుతున్నారట రెండవది అక్కడ ఏమంటున్నాడు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు అంటున్నాడు అంటే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా దొంగ మాటలు నమ్మి అబద్ధ మాటలు నమ్మి సత్యాన్ని తెలుసుకోకుండా సత్యాన్ని అడగకుండా సత్యమేంటో నమ్మకుండా సత్యం అనేది పరిశోధన చేయకుండా ఎవరో చెప్పిన మాటలు బట్టి నమ్మేసి కొంతమంది నాకు శత్రువులైపోయారు అంటున్నాడు చంపాలనుకుంటున్నారంట వాళ్ళు ఏమనుకుంటున్నారు అలాగే 35వ కీర్తనలో కూడా ఉంది చదవండి మైకులో చదువు నిర్హేతముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనియకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనియకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుకొనుచున్నారు అని ఉంది చూడండి ఈ 20వ మాట మనం 19వ మాట మనం చూస్తే చూడండి నిర్నిహేతకుముగా నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారు వారిని కన్ను గీటనీయకము అంటున్నాడు నిర్హేతకుముగా నాకు శత్రువులైన వారిని అంటే కొంతమంది కారణము లేకుండా శత్రువులు అయిపోతారు చెప్పండి అమ్మ కొంతమంది మీకు అర్థం కాదు ఆవిడ ఎందుకు మాట్లాడడం మానేసింది అర్థం కాదు మీకు ఆయన ఎందుకు మాట్లాడడం మానేశాడు అది మీకు అర్థం కాదు ఆ ఎదురింటి ఆవిడ ఎందుకు మాట్లాడడం మానేసింది అది మీకు అర్థం కాదు ఆ వీధిలో వాళ్ళు ఎందుకు మాట్లాడడం మానేశారు అది మీకు అర్థం కాదు ఎందుకంటే కారణము లేకుండా కొంతమంది మనకి ఏమైపోతున్నారు శత్రువులు అయిపోతున్నారు ఏమవుతున్నారు చెప్పండి అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఒకవేళ ఈరోజు బాధపడుతూ వచ్చావేమో ప్రభువా కారణము లేకుండా నన్ను చాలా మంది బాధిస్తున్నారు
కారణము లేకుండా నాకు చాలా మంది శత్రువులు అయిపోయారు, కారణము లేకుండా నా చావు కొంతమంది కోరుతున్నారు, కారణము లేకుండా నేను నాశనం అయిపోవాలనుకుంటున్నారు, కారణము లేకుండా నేను బాధపడుతుంటే చూచి సంతోషించాలనుకుంటున్నారు, కారణము లేకుండా నన్ను చాలా మంది అవమానం చేస్తున్నారు అని రోజు బాధపడుతూ వస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనుషులందరూ ప్రేమించి దేవుని ప్రేమ లేకపోతే మనం ఏమీ చేయలేం, కానీ మనుషులు ద్వేషిస్తున్న దేవుడు గాని మనల్ని ప్రేమిస్తే మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కిందకి రాలదు. కాబట్టి ఇప్పుడు అందరి చేత ద్వేషించబడే లేవీని మత్తయిని ఎవరు ప్రేమిస్తున్నారు? నోరిప్పండి, దేవుడు ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభువారు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన చూచాడు, చూచి నన్ను వెంబడించు అన్నాడు. ఆ వెంబడిస్తున్నటువంటి మత్తయికి దేన మనస్సు వచ్చింది? ఏ మనస్సు వచ్చింది? తాను సువార్త రాస్తూ, మత్తయి శుభవార్త రాస్తూ, ఈ మత్తయి సువార్త రాస్తున్న మత్తయ్యను నేను అని అక్కడ రాయలేదు, సుంకరి అయిన మత్తయి అని రాశాడు. ఏమని రాశాడు? సుంకరి అయినా మత్తయి అని రాశాడు. చూసారు ఎంత తగ్గింపు ఉందో. అంటే నువ్వు ఒక నిజమైన క్రైస్తవునికి తగ్గింపు ఉండాలి. నీకెంత ఆస్తేనా ఉండొచ్చు, నీకు ఒకవేళ మంచి చదువు ఉండొచ్చు, ఒకవేళ నీకు చాలా బంగారం ఉండొచ్చు, ఒకవేళ నీకు చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఈ ఊర్లో మీకు చాలా పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే చాలామంది మిమ్మల్ని వెంబడించవచ్చు, కానీ నేనేమై ఉన్నాను అది దేవుని కృప. ఈరోజు ఇలా ఉండడానికి దేవుడే కారణం. ఆయన నా ఊపిరి ఆపేస్తే రేపటికి నా ఊపిరి ఉండదు. ఆయన నా చేయి కాలు ఆడిస్తున్నాడు. ఏమాత్రమైనా నాకు బీపీ రేజ్ అయితే, ఏమాత్రమైనా నాకు బ్లడ్ అనేది క్లాట్ అయితే మైండ్లో, నా కాలు చెయ్యి లాగేస్తుంది, నేను మంచానికే పరిమితం అయిపోతున్నాను అంటే, ఈరోజు నా కాళ్ళు చెయ్యి ఆడుతుందంటే, ఈరోజు నేను ఊపిరి తీసుకోగలుగుతున్నాను అంటే, ఈరోజు నా కిడ్నీలు పనిచేస్తున్నాయి అంటే, ఈరోజు నా ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి అంటే, ఈరోజు నా గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుంది అంటే, అది ఆయన కృప. కాబట్టి ఈ రాత్రి ఏమవుతానో నాకు తెలియదు, కాబట్టి దేన మనస్సుతో ఉంటాను అని దీనులుగా ఉండాలి. నాన్నగారు ఇప్పుడు చెప్తుండేవారు, అన్నీ ఉన్న ఇస్తిరాకంట ఎప్పుడు ఎగరదట, ఏమీ లేని ఇస్తిరాకంట ఎగిరెగిరి పడుతుంటదంట. నువ్వు ఎలా ఉండాలి అంటే చాలా దీనుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా దీన మనసుతో ఉండాలి. నేను నరుడును కాను పురుగును అంటాడు దావీదు. మోషే అంటాడు నేను నత్తివాడను అంటాడు మోషే. యిర్మీయా అంటాడు నేను బాలుడను అంటాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. రెండవది, అక్కడ మూడవ విషయం మనం చూస్తే మత్తయి శుభవార్త 3:3 దయచేసి చదవండి. మూడవ మాట చదవండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని, మత్తయి 9:9 యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అని మనం చూస్తూ ఉన్నాం. మీకేమర్థమైంది మాట చదివితే? మరలా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మత్తయి శుభవార్త 9:9 చదువుతున్నాను, వినండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అని ఉంది. మార్కు శుభవార్తలు ఏమని చదివాం? సమస్తమును విడిచి వెంబడించెను అని చదివాం. మార్కు శుభవార్తలు ఏమని చదివాం? నోరు విప్పి చెప్పండి గట్టిగా ఒకసారి, సమస్తమును విడిచెను. మార్కు శుభవార్త ఎవరు రాశారు? మార్కు రాశాడు. ఎవరు రాశారు? మార్కు రాశాడు. మత్తయి శుభవార్త ఎవరు రాశారు? మత్తయి రాశాడు. మత్తయి రాసినప్పుడు ఏమని రాశాడు? లేచి ఆయనను వెంబడించెను అని రాశాడు. మార్కు ఏమని రాశాడు చెప్పండి అందరూ? సమస్తమును విడిచెను అని రాశాడు. మరి ఇతను ఏమని రాసుకోవాలి?
అన్ని విడిచిపెట్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వ్యాపారాన్ని విడిచిపెట్టి లాభదాయకమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి వచ్చిన వాడైన మత్తయ్యను నేను అని రాయలేదు ఇక్కడ తన కోసం తాను రాసుకోవాల్సి వచ్చినప్పుడు విడిచిపెట్టి వచ్చను అని రాసుకున్నాడు కానీ ఇంకొక ఆయన రాసినప్పుడు ఆయన రాస్తున్నాడు మత్తయి సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు అని అర్థమైందండి మీకు అంటే నీ కోసం నువ్వు ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు చాలా మంది గొప్పలు చెప్పుకునేవారు రెండు రకాలుగా ఉంటారు ఒకటి డైరెక్ట్ గా గొప్పలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది రెండు ఇండైరెక్ట్ గా గొప్పలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది అంటే ఇండైరెక్ట్ గా గొప్పలు చెప్పుకునే వాళ్ళంటే అర్థం ఏంటి డైరెక్ట్ గా గొప్పలు చెప్పుకునేవారు చీరలోకి 20 30 40 50 కొని అవన్నీ ఒక్కొక్కరికి ఇస్తూ ఫోటో తీస్తూ వాట్సాప్ లో మా తర్వాత యూట్యూబ్ లో తర్వాత ఏమో ఆ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటారు వాళ్ళు డైరెక్ట్ గా పబ్లిసిటీ కోసమే చేస్తారు అలా పబ్లిసిటీ కోసమే కొంతమంది ఇండైరెక్ట్ గా పబ్లిసిటీ చేసుకుంటారు ఇండైరెక్ట్ గా అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక 100 చీరలు కొన్నాం నేనే బొబ్బిలి వెళ్ళి భూషణ్ దగ్గర ఒక 100 షర్ట్లు కొన్నాను అనుకోండి షాపులో మరలా సాయంకాలానికి వెళ్ళాను వెళ్ళి ఇంకొక 100 షర్ట్లు అడిగాను అదేంటి బ్రదర్ మరి మీరు ఇందాకే కదా 100 షర్ట్లు తెల్లారు కొన్నారంటే ఇక్కడి నుంచి నేను బొబ్బిలి నుంచి పార్వతీపురం ఇళ్ళప్పటికి అది అందరికి అలా పంచేశానండి అందరికి ఏం చేశాను పంచేశాను అంటే అది ఇండైరెక్ట్గా భూషణ్కి చెప్తున్నాడు అనమాట నేను 100 షర్ట్లు పార్వతీపురం ఇళ్ళలోపు నేను పనిచేశాను నేను చెప్తున్నాను నేను అప్పుడు భూషణ్ ఏం చేస్తాడు ఇతను ఎంత మంచి సేవకుడు బొబ్బిల్ నుంచి పార్వతీపురం ఇళ్ళే లోపు ఎన్ని పంచాడు 100 షర్ట్లు పంచాడు ఇలాంటి సేవకుడు ఎక్కడైనా ఉన్నాడు అనుకుంటాడు మనసులో భూషణ్ ఇద్దరికో ముగ్గురికో నలుగురికో చెప్తాడు అది అలా పబ్లిసిటీ అవుతుంది అనమాట ఇది ఒక కోవ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని ఉంది మన సంఘాలు ఎంత చేస్తున్నామో మీకు ఎప్పుడైనా మేము చెప్పామో బయటికి ఎంత చేస్తున్నామో ఎప్పుడూ బయటికి చెప్పలేదు ఎందుకంటే బయటికి చెబితే వాక్యానికి విరోధం అది మీరు బోర ఊదవద్దు అని ఉంది ఏమనుంది బోర ఊదవద్దు మీ ముందు బోర ఊదించుకోవద్దు అని ఉంది మీరు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని ఉంది చాలా చేస్తున్నా మనం ఎప్పుడూ బయటికి చెప్పుకోలేదు మన సంఘాల్లో నాన్నగారి దగ్గర నుంచి అది అలవాటుగా అనవైతిగా వస్తుంది ఎవరికి చేయాలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉన్నాం కానీ ఎప్పుడూ కూడా బయటికి చెప్పలేదు ఎందుకంటే అది బయటికి చెప్పడం ద్వారా దేవునికి మహిమ ఉండదు కాబట్టి మత్తయి సమస్తమును విడిచిపెట్టినా నేను సమస్తాన్ని విడిచిపెట్టాను అని చెప్పలేదు చెప్పాడా చెప్పలేదా మత్తయి కోసం ఎవరు చెప్పారు లూకా చెప్పాడు మత్తయి కోసం ఎవరు చెప్పారు లూకా చెప్పాడు అంటే నీ కోసం ఎవరు చెప్పాలి ఎదుటి వాళ్ళు చెప్పాలి పక్క వాళ్ళు చెప్పాలి నీ గొప్పలు నువ్వు చెప్పుకోకూడదు ఇంకా కొంతమంది ఉంటారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అది తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతానని ఉందన్నమాట ఆ సామెతలో అర్థం అంటే కొంతమంది వాళ్ళని పొగుడుతారు వీళ్ళు వీళ్ళేమో వాళ్ళని పొగుడుతుంటారు అంటే వాళ్ళ వీపేమో వీళ్ళు గోకుతే నోరెప్పండి అదే అర్థం అన్నమాట తెలుగులో ఇది ఒక రకం బ్యాచ్ నువ్వు నిజంగా ఒక మంచి క్రైస్తవుడిగా ఉండాలంటే ఏది చేసినా రహస్యంగా చేయాలి ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను సీతనారం మందిరంలో చెప్పానో లేదో కానీ ఒకటి రెండు దగ్గరలో చెప్పాను నేను అమెరికా వెళ్ళేటప్పుడు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో మీటింగ్ అయ్యింది ఆ మీటింగ్ అయ్యాక ఒక 60-70 మంది ఇంచుమించు లెక్క పెట్టలేదు కానీ వచ్చారు ఆ భార్య భర్తలు ఇద్దరూ భోజనం చేసి అందరికీ పెట్టారు వాళ్ళే వండారు అమెరికాలో 60-70 మందికి వండడం అంటే చాలా కష్టం కానీ వండి పెట్టారు ఆ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ కోసం నాకు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆమెకు 2 కిడ్నీలు పోయాయంట ఆ సహోదరికి ఆ 2 కిడ్నీలు పోతే ప్రార్థన చేసుకుంటున్నారు ఒక డయాలసిస్ మిషన్ కొనుక్కున్నారు వాళ్ళే డయాలసిస్ చేసుకుంటున్నారు మన ఆంధ్ర వాళ్ళే అంటే మన తెలుగు వాళ్ళే వాళ్ళే డయాలసిస్ చేసుకుంటున్నారు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ఈలోపు వాళ్ళు అమెరికా దేశంలో ఒక అంటే ఒక దీంట్లో వాళ్ళు మాకు ఇలా కిడ్నీ ఎవరైనా డొనేట్ చేస్తే చెప్పండి అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను
అలాంటి ఒక అప్లికేషన్ నింపేసి ఇచ్చేశారు. అది పెద్ద చాంతాడు అంత ఉంటది. అది రావడం అనేది అసాధ్యం. ఎప్పుడో 10-20 సంవత్సరాలకు కానీ మన పేరు రాదు. మనకు ముందు ఎంతో మంది పేర్లు ఉంటారు, ఎవరో దానం చేయాలి, అప్పుడు కానీ మన లిస్టు మన పేరు రాదు. ఒక రోజు హఠాత్తుగా వీళ్ళు ప్రార్థన చేస్తుండగా వీళ్ళకి ఫోన్ వచ్చింది. ఏంటంటే, మీరు హాస్పిటల్కి రండి, అర్జెంటుగా మీతో మాట్లాడాలి, మీరు రెడీగా ఉన్నారా ఆపరేషన్కి అన్నారంట. ఈయనకి అర్థం కాకుండా, హలో మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి అంటే, మీరు ఆపరేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా అంటే, ఏంటండి అంటే, మీరు కిడ్నీ కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా అంటే, అవునండి. అయితే ఆపరేషన్ చేసుకోవడానికి రెడీగా ఉంటే మీరు మా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే, వీళ్ళు కలవ నిజమో అర్థం కాక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ వాళ్ళు చెప్పారంట, ఒక డోనర్ ఉన్నారు, ఒక వ్యక్తి కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నారు, కాబట్టి మీరు వచ్చి టెస్టులన్నీ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అయిపోండి, కిడ్నీ ఆయన ఇస్తాడు, లైవ్ డోనర్ ఉన్నారు, మీరు కిడ్నీ తీసుకోండి అంటే, వీళ్ళు అడిగారంట, ఆడ మగ అని. అది ఆయన వాళ్ళు చెప్పొద్దు అన్నారు. ఇండియా వాళ్ళ అమెరికా వాళ్ళ అది వాళ్ళు చెప్పొద్దు అన్నారు. వారి పేరు ఏం పేరు అది చెప్పొద్దు అన్నారు. వాళ్ళు ఏ ఊరు అది చెప్పొద్దు అన్నారు. కిడ్నీ మాత్రం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, వారి ముఖం కూడా చూపించరు అన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, వెళ్ళారు, ఆపరేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ సహోదరి ఎంతో బాగున్నారు, అందరికీ భోజనం చేసి పెట్టారు. ఆ రోజు ఆ కిడ్నీ ఇచ్చిన వ్యక్తి ఆడో తెలియదు, మగో తెలియదు, ఇండియా వాళ్ళో తెలియదు, అమెరికా వాళ్ళో తెలియదు, ఎవరో తెలియదు, కిడ్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారట. మనం ఇడ్లీ ఇచ్చినా వెళ్ళాం, కిడ్నీ ఇచ్చేసి పేరు చెప్పకుండా వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక మేలు చేస్తే అది దేవుడు చూడాలి తప్ప మనుషులు కాదు చూడాలి అనేది వాళ్ళ ఉద్దేశం. నువ్వేమో 10 మంది చూడాలనుకుంటావు. నువ్వు మత్తయి ఎలాంటి వాడు అంటే, సమస్తము విడిచిపెట్టిన మత్తయి శుభవార్తలో రాసుకోలేదు. ఏమని రాశాడు? ఆయనను వెంబడించను అని రాసుకున్నాడు. ఇలాంటి క్రైస్తవ జీవితం మనకు చాలా అవసరం. ఒక నిజమైన క్రైస్తవుడు ఇలా ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవుడు ఎంత చేసినా కూడా అది బయటికి ఎప్పుడు కూడా చెప్పకుండానే ఉండాలి. అది దేవుని చిత్తం. తర్వాత ఇతను ఏం చేశాడు అంటే, సమస్తమును విడిచిపెట్టాక ఓ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మాట చదవండి. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను అని మనం చూస్తున్నాం. ఇంకా సుంకరులను, సుంకరులను, ఇతరులు అనేకులను, వారితో కూడా భోజనమునకు కూర్చుండురి అని ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈయన ఇంట్లో పెద్ద మీటింగ్ పెట్టాడు. మీరు మీటింగ్ ఎప్పుడు పెడతారు రమేష్ గారు? మేలు జరిగితే మీటింగ్ పెడతారు, అవునా? అంటే ఇప్పుడు ఈయనకి మేలు జరిగిందా, ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం పోయిందా? చెప్పండి లాయర్ గారు, కృష్ణారావు గారు, ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం పోయిందా? ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు కదా. దేన్ని? ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు కదా. ఉద్యోగం వచ్చిందా పోయిందా? ఆదాయం వచ్చిందా పోయిందా? పోయిందా అనడానికి మీకేం పోయింది? గట్టిగా చెప్పండి. ఉద్యోగం వచ్చిందా పోయిందా? ఉద్యోగం పోయింది. ఆదాయం వచ్చిందా పోయిందా? ఆదాయం పోయింది. పోతే మీటింగ్ పెట్టాడు ఈయన. అంటే మనకి ఆయనకి ఎంత తేడా చూసారా? మనం ఏదైనా వస్తేనే ముఖం వెలిగిపోతూ ఉంటుంది మనకి. ఏంటో ఈరోజు ముఖం వెలిగిపోతుందంటే ఏదో అయ్యింది అనుకుంటాం. ఏదైనా పోతే ఏదో జీవితం అంతా పోయినట్టు, ఇంకా జీవితమే లేనట్టు, ఆ ముఖం మాడిపోయి మన భాషలో దుమదుమలాడుతూ ఏదో కోల్పోయినట్టు పిలిస్తే పలకరు, ప్రైజులాడు చెప్పరు, ఆమెను అనగానే పారిపోతారు. ఇక్కడ ఏమైందంటే, మీటింగ్ పెట్టాడు ఈయన. మామూలు విందు చేసిన లేదు అక్కడ, గొప్ప విందు చేశాడట. వంకాయ బఠానీ టైప్ కాదు ఇది. ఏ విందు చెప్పండి? గొప్ప విందు చేశాడంట. వంకాయ బఠానీతో పెడితే గొప్ప విందు అంటారా మీరు? గొప్ప విందు చేశాడట. ఏ విందు? గొప్ప విందు. మరలా విందు చేసి ఎవరిని పిలిచాడో తెలుసా? సుంకర్లను పిలిచాడు,
ఇతరులు అంటే అందులో పాపులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, వీధిలో వాళ్ళు ఉన్నారు, అందరిని పిలిచాడు. ఏ బాబు కూర్చోండి ఇక్కడ, మా ప్రభు వస్తాడు, ఆ ప్రభు గారు వాక్యం చెప్తారు, వాక్యం వినండి రండి అని అందరిని కూర్చోబెడితే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు, దేవుని వాక్యాన్ని చెప్పాడు. అనేక మంది దేవుని వాక్యం విన్నారు. ఆ తర్వాత ఆయన విందు చేశాడు. అంటే ఈరోజు ఎందుకు ఈయన విందు చేశాడు అంటే, నాకు దేవుణ్ణి వెంబడించే భాగ్యము దొరికింది, ఆ దేవుని పాదసేవ చేసుకునే భాగ్యము దొరికింది, ఆ దేవునితో పాటు నడిచే భాగ్యము దొరికింది, ఆ దేవుని శిష్యునుగా పిలిపించుకునే భాగ్యము నాకు దొరికింది, ఇంతకంటే నా జీవితానికి ఏం కావాలి అని ఆయన ఏం చేశాడు అంటే, దేవుణ్ణి దగ్గరకు వచ్చి అన్నీ వదిలేసుకున్నా అది భారం అనుకోకుండా అది భాగ్యం అనుకొని గొప్ప విందు చేసి కృతజ్ఞతా స్తుతి కూడికి ఏర్పాటు చేశాడు. తన ఇంట్లో అందరినీ పిలిచాడు, స్నేహితుల్ని, బంధువుల్ని, పాపుల్ని అందరినీ పిలిచాడు. యేసుప్రభువారు వచ్చాడు, యేసుప్రభువారు వారికి వాక్యాన్ని బోధించారు. ఎందుకు అంటే దేవుడు ఆయన రక్షించుకున్నాడు, దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు, దేవుడు ఆయన్ని చూచాడు, దేవుడు ఆయన రమ్మన్నాడు, దేవుడు తన వెంబడించమన్నాడు. అందుకు ఆయన ఏం పెట్టాడు అంటే మీటింగ్ పెట్టాడు. రక్షించుకున్నందుకు, పిలిచినందుకు ఏం పెట్టాడు? మరి మీరు రక్షణ పొందినప్పుడు ఏమైనా మీటింగ్ ఏర్పాటు చేశారా? ఒక అబ్బాయి సంవత్సరం బట్టి అడుగుతున్నాడు నాకు మీటింగ్, సంవత్సరం బట్టి, అన్నయ్య గారు మా ఇంట్లో మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టండి అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ప్రేరేపణ రాలేదు, నేను పెడతానన్నాను. మరలా వచ్చాడు, 3 సార్లు అడిగాడు, నవంబర్లో పెడతానులే అని చెప్పి అన్నాను. ఇంకా డేట్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ ఇంట్లో కొంచెం బాగుండేది కాదు పరిస్థితి. అద్భుతం ఏంటంటే ఆ భార్య దేవుని నమ్ముకుంది, భార్య మారిపోయింది, వాళ్ళ అమ్మ కూడా దేవుని నమ్ముకుంది, వాళ్ళ అమ్మ మారిపోయి ఇద్దరు బాప్టిజం తీసుకున్నారు, ఇద్దరు బాప్టిజం తీసుకున్నారు కనుక మాకు మీటింగ్ పెట్టమంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూసారా? మా అమ్మ మారిపోయింది, మా భార్య మారిపోయింది, ఇప్పుడు మేము అందరం సంతోషంగా ఉన్నాం, కాబట్టి మా ఇంట్లో మీటింగ్ పెట్టండి అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందితే అన్నిటికంటే గొప్పది ఏంటంటే, రక్షణ పొందినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరలోకానికి వెళ్ళాక ఆ పరలోకంలో ఒక గొప్ప సమూహము ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? 7వ అధ్యాయం 9-10 మాటలు చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. చూడండి, పరలోకములో అనేక మంది ఎవరినూ లెక్క పెట్టలేనంత చాలా సమూహము మా రక్షణకే స్తోత్రము అంటున్నారు. అంటే పరలోకానికి ఎవరు వెళ్తారు? మతంలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, మెల్లో సిలువేసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, మాలా వైట్ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, ఇలా వాక్యం చెప్పిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, పాటలు పాడిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, గుడికి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. వెళ్ళడం మంచిదే, కానీ పరలోకానికి వెళ్ళాలంటే నేను పాపిని, నా పాపాలు నాయంతటి నేను తీసివేసుకోలేను. ఈ భూలోకములో 33,33,33,33,33,000 దేవీ దేవతలు ఉన్నా పాపము లేనివాడు పరిశుద్ధుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, తన దూతలను విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి నా రక్షణ కోసం ఈ భూలోకానికి వచ్చాడు. కామ, క్రోధ, మోహ, లోభ, మదం, ఆశ్చర్యాలు ఆయనలో లేవు. ఆయన నా కోసం సిలువెక్కాడు, నా కోసం సిలువలో మరణించాడు, నా కోసం సిలువలో రక్తాన్ని చిందించాడు, నా కోసమే ఆయన చనిపోయి 3 దినాల తర్వాత తిరిగి లేచాడు అని ఒక వ్యక్తి నమ్మి, ప్రభువా నాకు జన్మ పాపం, కర్మ పాపం, క్రియా పాపం ఉంది, నా పాపములన్నిటినీ మీ సిలువ రక్తంలో కడగండి, నా హృదయంలోనికి రండి, నా హృదయంలో ఉన్న భారం అంతా తీసివేయండి అని నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి, బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన చెప్పినట్టు చేసి క్రమముగా మందిరానికి వెళ్తూ, దైవజనులకు అనుకూలంగా ఉంటూ, దైవజనుల యొక్క అడుగు జాడల్లో నడుస్తూ, దేవుని సంఘములో స్థిరముగా ఉంటూ, వాళ్ళు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తే వారు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ఈయన అందుకు మీటింగ్ పెట్టాడు. తర్వాత ఏం చేశాడు అంటే, తన ఆస్తిని ఖర్చు పెట్టి
అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే గొప్ప విందు చేయాలంటే ఎంత ఉంటది? మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఫంక్షన్ చేశారు. ఫంక్షన్ చేస్తే చిన్న ఫంక్షన్, 300 మందికి చేస్తే కరెక్ట్గా మర్చిపోయాను కానీ 70,000 90,000 అయ్యిందన్నారు. 300 మందికి ఫంక్షన్ చేస్తే 70,000 90,000 అయ్యిందన్నారు. 300 మందికి 93,000 అయ్యిందండి. 300 మందికి ఫంక్షన్ చేస్తే 93,000 అయ్యిందండి. మరి ఇది ఏ విందు? ఇది గొప్ప విందు. ఒక ఆయన మన వైజాగ్లో విందు చేశాడు. ఆ విందుకి ఆయన ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక కమజు పిట్ట పెట్టాడు. అందరికీ కమజు పెట్టాడు. మరి ఎక్కడి నుండి తెప్పించాడో తెలియదు కానీ ప్రతి ఒక్క ప్లేట్కి ఒక కమజు పెట్ట పెట్టాడు. ప్రతి ఒక్క ప్లేట్కి కూడా ఒక కమజు పెట్ట కూర ఆయన అలా పెట్టాడు. అంటే గొప్ప విందు అన్నమాట. ఇప్పుడు ఇతను గొప్ప విందు చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? జోబులో ఎక్కువ అయిపోయి కాదు, అనేక మంది రక్షణ పొందాలి. ఏం పొందాలి చెప్పండి? ఏం పొందాలి? అనేక మంది ఏం పొందాలి? ఇప్పుడు భారతీ గారికి, గోపి గారికి దేవుడు ఆశ ఇచ్చాడు, నిఖిల్కి. మరి ఏదో బ్రదర్ గారు మీరు మా ఇంటికి వచ్చి దేవుని స్తుతించండి, ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటే మేము వచ్చి ప్రార్థన చేస్తే ఇంత ఇంత ఏర్పాట్లు అక్కర్లేదు కదా వాళ్ళకి. ఇంత ఏర్పాట్లు యొక్క ఉద్దేశం ఏంటంటే మా వీధిలో అందరితో దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని వినిపించాలి అని. మరి మీకు ఎప్పుడైనా భారం కలిగిందా? అనేక మందికి రక్షణలోకి రావాలంటే తరువాత దినాల్లో ఇలాంటి మీటింగ్స్ జరగడానికి అవకాశాలు ఉండవు. ఇప్పుడంటే మనం పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోగలుగుతున్నాం, తర్వాత వచ్చే దినాల్లో ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోలేం. ఈ సమయం దేవుడు ఇచ్చినప్పుడే, దేవుడు సువార్తకు ద్వారాలు తెరిచినప్పుడే మన ధనాన్ని ఖర్చు పెట్టి అనేక మంది రక్షణ కోసం ఏం చేయాలి? మనం ధనాన్ని ఖర్చు పెట్టాలి. దేనికోసం? గొప్పల కోసం కాదు. దేనికోసం? రక్షణ కోసం. సుంకరులు వచ్చారు, పాపులు అనేకులు వచ్చారు. వారు వచ్చి ఏం చేశారు? యేసు ప్రభువు బోధ విన్నారు. బోధ విన్న వాళ్ళు ఏం చేస్తారు? వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వారు కూడా యేసు ప్రభుని వెంబడించి ఉండొచ్చు. లూకా శుభవార్త 16:9 చదవండి. లూకా 16:9 అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెముల నమ్మకముగా చూడండి. అన్యాయపు సిరి అని ఉంది అక్కడ. ఏ సిరి? సిరి అంటే డబ్బు అని అర్థం. సిరి అంటే ఏంటి? డబ్బు. అన్యాయమది. ఈ అన్యాయమైనటువంటి డబ్బు ఈరోజు మీ దగ్గర ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు, రేపు మీ దగ్గర నుంచి పోవచ్చు. కాబట్టి డబ్బు దేవుడు మనకిస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే రక్షణలోకి అనేక మందిని నడిపించడానికి మన బలాన్ని, మన సమయాన్ని, మన డబ్బును ఖర్చు పెట్టాలి. మత్తయి అలాగే ఖర్చు పెట్టి అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. అందుకే చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈరోజు ఎంతమందికి ఉంది మాథ్యూస్ అనే పేరు? 100,000 మందికి ఉంది. ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. అంటే మరి ఆయన అలా చేయబట్టే కదా స్థిరస్థాయిగా మరి నిలిచిపోయాడు. మీ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మీ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మత్తయి పేరు చాలామంది పెట్టుకుంటున్నారు. లేవి అని 3 మందికి పేరు ఉంది. మాథ్యూస్ అంటే మత్తయి అనే పేరు చాలామందికి ఉంది. మరి మీ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మీరు చచ్చిపోయాక మీ మనవడకో మీ కూతురుకు పెట్టడం కాదు, పై వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారా? ఈరోజు మాథ్యూస్ అనే పేరు చాలామందికి ఉంది. కారణం ఏంటంటే అప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం. కాబట్టి మనిషికి కృతజ్ఞతతో ఉండడం చాలా అవసరం. ఈ యొక్క మత్తయి కృతజ్ఞతతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. దేంతో చెప్పండి? కృతజ్ఞత అనేది మంచిది అని ఉంది బైబిల్లో. 92:1-2 దయచేసి చదవండి. వేగంగా ముగించేసుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుణ్ణి స్తుతించడం, ఇలా ఆరాధన చేయడం, ఇలా స్తుతులు చెల్లించడం మంచిది అని ఉంది. మీకా గ్రంథములో 6:6 ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతుము, ఏమి తీసుకుని వచ్చి
మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున వేలకొలది పొట్టేలను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రు నిత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలము నిత్తున మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని ఉంది కాబట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతి మనం చెల్లించినప్పుడు మన నాలుక శుద్ధి అవుతుంది అని ఒక భక్తుడు అన్నాడు కృతజ్ఞత అనేది పరిశుద్ధులకు సూచనగా ఉంది వీళ్ళు పరిశుద్ధులు అనడానికి సూచన ఏంటో తెలుసా కృతజ్ఞత వీళ్ళు పరిశుద్ధులు అనడానికి సూచన ఏంటి 85 సంవత్సరాల ముసలామే మన ఇంటికి వచ్చింది 85 ఆ ముసలామ ఇంటికి వచ్చి ఎందుకు వచ్చావు అంటే మీరు చేసిన మేలు అమ్మగారు మీరు చేసిన మేలు మేము ఎప్పుడూ మర్చిపోలేదు ఆ కృతజ్ఞత అనేది మా హృదయంలో ఉంది ఆ కృతజ్ఞతతోనే నేను ఈరోజు ఇంత దూరం వచ్చాను మీ దగ్గరికి అని చెప్పి కృతజ్ఞత చూపించింది అంటే మీరు చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోలేం సంఘం మాకు చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోలేమని అంటే ఒక విశ్వాసికి గుర్తు ఏంటంటే కృతజ్ఞత అనేది ఉండాలి కృతజ్ఞత లేని హృదయం అన్ని పాపాలకు నిలయం కృతజ్ఞత లేని హృదయం అన్ని పాపాలకు ఏంటి చెప్పండి నిలయం గుండి బిగుసుకుపోయి చనిపోయాడు ఒక ఆయన బైబిల్లో నాబాలు అని ఆయన ఎందుకు అలా చనిపోయాడు తెలుసా కృతజ్ఞత లేనందున ఏమి లేనందున కృతజ్ఞత లేకపోతే మత్తయి శుభవార్త చూడండి లేకపోతే లూకా శుభవార్త 20-25 అనుకుంటాను దేవుని దేవునివి అని ఉంటుంది అందుకైనా అలాగైతే కైసరివి కైసరుకు దేవునివి దేవునికి చెల్లించుడని మత్తయి శుభవార్త 5 అధ్యాయంలో కడపట కాసు చెల్లించు వరకు వారిని ఏం చేస్తారు అప్పగిస్తారు అని ఉంది అలాగే మత్తయి 18:34లో బాధపరుచు వారికి దేవుడు వారిని అప్పగిస్తాడు అని ఉంది అలాగే సామెతల గ్రంథం 6:31 మాట చదవండి సామెతలు 6:31 వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లించును కనుక మనము చెల్లించవలసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి చెప్పండి ఏం చెల్లించాలి అందరూ చెప్పండి కృతజ్ఞతలు మనం దేవునికి చెల్లించాలి నేను ఎవరిని ఏ పరిస్థితుల నుండి వచ్చాను నా చిన్నప్పుడు చేపట్టుకుని నడిపించింది ఎవరు చిన్నప్పుడు నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు నా కోసం ఎక్కువ ఆలోచన చేసింది ఎవరు నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల సంఘము పట్ల దైవజనుని కుటుంబం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి నీకు రెక్కలు వచ్చేసినా రెక్కలు రాకపోయినా నువ్వు చాలా బాగున్నా బాగోకలేకపోయినా కృతజ్ఞత అనేది దేవునికి చాలా అవసరమైనది అది దేవుడు చూస్తాడు ఏమవసరం కృతజ్ఞత అనేది ఒక ఆయన భయంకరంగా ఉంటాడు అంటే ఈ కళ్ళు చాలా లోపటికి వెళ్ళిపోయి ఉంటాయి ఒక విధంగా ఏమంటారో లోపలికి వెళ్ళిపోవడాన్ని చాలా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళ నాన్నగారికి కుష్టి వ్యాధి వాళ్ళ అమ్మగారు లేరు ఈయనకి రెండు కళ్ళు కనబడవు నడవలేడు ఒక కర్ర పట్టుకొని నడుస్తాడు ఇంటికి వచ్చి ఏడ్చేవాడు మా నాన్నకి ఆ నాన్న కూడా వచ్చేవాడు ఇంట్లో ఆడదిక్కు లేదు బ్రదర్ గారు బాబుకు పెళ్లి చేస్తే బాగున్నాను ఆ బాబు గుడ్డోడు రెండు కళ్ళు కనబడవు కొన్ని గుడ్డు వాళ్ళైనా కొంతమంది అందంగా ఉంటారు ఈతను అస్సలు బాగోడు అది కర్ర పట్టుకుని నడుస్తాడు ఏం చేసామంటే ఆలోచన చేసి నాన్నగారు ఒక ఆయన కూర్చోబెట్టి మాట్లాడి మరలా అతన్ని పదే పదే తీసుకొచ్చి మాట్లాడి ఒప్పించి మొత్తానికి అబ్బాయికి ఆ గుడ్డ ఆయనకి పెళ్లి చేశాం వాళ్ళు ఊరెళ్ళి
ఆ గుడ్డ ఆయనకి ఒక మంచి అమ్మాయి మన సంఘం అమ్మాయితోనే పెళ్లి చేశాం. పెళ్లి చేస్తే ఆ మధ్య ఏదో ఎవరితోనో మాట్లాడుతూ అంటే ఏదో అన్నాడంట. అంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, దేవుడు నీకు ఎంత మేలు చేశాడు, బ్రదర్ గారు ఎంత మేలు చేశారు, సంఘం ఎంత మేలు చేసింది, మరి నీకు పెళ్లి చేశారు కదా, ఇంతవరకు నువ్వు ఎదిగావు, నీకు ఇద్దరు పిల్లలు కలిగారు, అంటే అది దేవుని సంఘం చేసిన ప్రార్థన, బ్రదర్ గారు నీకోసం ఎంత బాధ్యత తీసుకున్నారు, గుడ్డోడికి ఎవడైనా పిల్లనిస్తారా, మరి ఎంత నువ్వు అందంగా ఉంటావా, మీ నాన్న పరిస్థితి ఏంటి అంటే అప్పుడు చేశారండి అప్పుడు అంటున్నాడట. ఏమంటున్నాడు, మరి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు సిలువలో చనిపోయాడు కదా, అప్పుడు చనిపోయాడండి, ఇప్పుడు ఆరాధన ఎందుకంటే అంటే అడు పనికిమాలోడు కాకపోతే ఆ పనికిమాలవాడు అప్పుడు చేశారండి అంటున్నాడట. అంటే ఇటు రోజుకు ఒక పెళ్లి చేయాలా గుడ్డోడికి, అంటే కృతజ్ఞత అనేది నీ జీవితంలో ఎప్పుడు చేసినా కృతజ్ఞత కలిగి ఉండాలా, అది క్రైస్తవులకు తగినది. లేవి మత్త ఎలా ఉన్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారు చరిత్రహీనులు అయిపోతారు, వారి పిల్లల భవిష్యత్తు కూడా బాగోదు. నేను చాలామందిని చూశాను, వారి పిల్లల భవిష్యత్తు కూడా బాగోదు, ఎందుకంటే కృతజ్ఞత లేని వారంటే దేవునికి చాలా అసహ్యం. దావీదు పిల్లలు స్థిరముగా దేవుని సింహాసనం మీద ఉండడానికి కారణం ఏంటో తెలుసా, 103వ కీర్తనలో అంటాడు దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు అంటాడు. అంటే ఆరాధించడంలో దిట్ట, ఆరాధించడంలో నెంబర్ వన్ ఎవరు అంటే పాత నిబంధనలో దావీదే, దావీదే. అందుకే దావీదు పిల్లలు 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 రాజులయ్యారు. కృతజ్ఞత లేనటువంటి సౌలు పిల్లలు ఎవడు రాజు అవ్వకుండా దిక్కులేనటువంటి చావు చచ్చి ఆ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయారు. కాబట్టి నీ జీవితంలో కృతజ్ఞత అనేది నిన్ను ఉన్నత శిఖరాలు ఎక్కిస్తుంది, కృతజ్ఞత అనేది నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణమవుతుంది. ఒక ఆయన చాలా లోతైన అంటే ఒక భయంకరం పిల్లలకు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, పిల్లలకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. ప్రార్థన చేసి దేవుణ్ణి ఆ సహోదరి నమ్ముకున్నారు. ఆ సహోదరి నమ్ముకున్న తర్వాత ఆయన వచ్చారు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. వయసు దాటిపోయిన అంటే చాలా ఇంకా వయసు ఎప్పుడో చేసిన దానికి ఆయనకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత దేవుడు వారి పిల్లల్ని అద్భుతంగా పైకి తీసుకొచ్చాడు. ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నాన్నగారు ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఇంటి ముందు. వాళ్ళ అన్నయ్య గారు ఒక ఆయన కలెక్టర్గా పనిచేశారు, చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ అన్నయ్యలందరూ వచ్చి అడిగారట, చాలామంది వచ్చి అడిగారంట, ఎవరు ఈయన ఇంత పెద్ద ఫోటో, 4 అడుగులు ఫోటో పెట్టుకున్నాడు ఆయన. అంటే నాకు దేవుడు తర్వాత దేవుడు అని చెప్పడం ప్రారంభించాడంట. నేను కూడా ఫోటో చూశాను, దేవుడు తర్వాత దేవుడు, మాకు దేవుడు మొదట యేసు ప్రభువారు, తర్వాత మా బ్రదర్ గారి వలన ఇలా ఉన్నాము అని ఆ ఫోటో పెట్టుకున్నారు ఆయన. ఫోటో పెట్టుకోమని నేను చెప్పట్లేదు, కానీ కృతజ్ఞత ఉంటే చాలు. ఏముంటే చాలండి, ఫోటో పట్టుకుని పూజించడం తప్పు, ఫోటో పెట్టుకోమని పూజించమని నేను చెప్పట్లేదు, కానీ కృతజ్ఞత అనేది హృదయంలో ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా ఒక మినిస్టర్ గారు నాన్నగారు ఉద్యోగం చేసే టైంలో నాన్నగారు ట్రాన్స్ఫర్ కోసం ఆయనే పిలిచి ఆయనే అంటే జోక్యం చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన అసెంబ్లీ నుంచి రాసినటువంటి లెటరు నాన్నగారు చనిపోయినంత వరకు తన డైరీలో రాసుకున్నారు, ఆ లెటర్ ఉంచుకున్నారు, ఈరోజు వరకు కూడా ఉంది. నాన్నగారు ఒకటే చెప్పేవారు, ఆయన చాలామందికి దుర్మార్గుడు అయి ఉండొచ్చు కానీ నాకు మట్టుకు ఉపకారం చేశాడు అని, ఉపకారం చేశారు అని. కొంతమందికి ఆయన అలా కనబడొచ్చు కానీ నాకు ఉపకారం చేశారు ఆయన అని డైరీలో రాసుకుని ఆ లెటర్ దాచుకున్నారు, అది కృతజ్ఞత. కాబట్టి మత్తయిలో కృతజ్ఞత చూస్తున్నాం, అందుకే చరిత్రలో నిలిచిపోయాడు మత్తయి. చరిత్రలో యేసు ప్రభువారు శిష్యుడిగా ఉన్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. ఈరోజు ఆయన కోసం మనం చెప్పుకుంటున్నాం, నీ కోసం కూడా నీ తర్వాత వాళ్ళు చెప్పుకోవాలంటే మత్తయి లాంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.